అమ్మా నమస్తే అమ్మా నమస్తే అండి అల్లి మీ పేరమ్మా నా పేరు రజిత అమ్మా ఎలా ఉంది ఇప్పుడు మీ వ్యాపారం ఎలా ఉంది అమ్మా బానే ఉందండి ఏంటి పూల వ్యాపారం పూల వ్యాపారం ఎన్నేళ్ళుగా చేస్తున్నారు మీ 15 సంవత్సరాలు అయ్యింది అప్పుడు 15 సంవత్సరాల కింద ఉన్న వ్యాపారం ఇప్పుడు తక్కువ తగ్గిపోయింది అప్పుడు మంచి రేట్లు ఉండేవి రేట్లు తక్కువ ఉండేది ఇప్పుడు రేట్లు బాగున్నాయి బాగుండట్ల కొంచెం తగ్గిపోయింది అందుకే బెనిఫిట్ అంటే వాళ్ళకే ఎక్కువ లాభాలు పోతున్నాయి వరంగల్ జిల్లా ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇప్పుడు వరంగల్ జిల్లాలో చూసుకుంటే అభివృద్ధి ఎలా ఉంది అభివృద్ధి బాగానే ఉంటది ఏ విధంగా బాగుంది అంటే వ్యాపారాలు దేనికైనా కానీ బాగానే ఉంది వ్యాపారం చేసుకున్న వాళ్ళు వ్యాపారం చేసుకుంటే కానీ దేనికైనా బాగానే ఉంది మరి ఎలా ఉందమ్మా ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు 9 ఏళ్లుగా పరిపాలిస్తున్నారు కదా మరి ఆయన పరిపాలన విధానం చూసుకుంటే ఎలా ఉంది అంటున్నారు ఆయన పరిపాలన విధానం అంటే అప్పుడు మంచిగానే అందరు బాగానే ఉందన్నారు మరి ఇప్పుడు ఎవరొస్తారో తెలియదు మరి ఇప్పుడు చేసిన పనులైనా చాలా మంచిగానే చేసిండ్రు చేసే వాళ్ళకు కొందరు చేస్తారు అందరి వాళ్ళకు మధ్యలో అందట్లేదు దేనికైనా లోన్లు అని కానీ అది కానీ అని మాకేం లేదు కానీ మేము దేనికి లోన్ పెట్టుకోలే కానీ వ్యాపారం అయితే మంచిగా కేసీఆర్ వచ్చిన కానీ కొంచెం మంచి పనులు చేసిండ్రు మంచి పనులు అయితే చేస్తున్నాడు ప్రజలకు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఫెన్షన్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఇళ్ళ కానీ బాగానే చేస్తాను బాగానే చేస్తాను మరి అలా చూసుకుంటే ఇప్పుడు పథకాలు కానీ తర్వాత స్కూల్ వ్యవస్థలు కానీ తర్వాత కాలేజీల వ్యవస్థలు కానీ ఇలాంటి విషయాల్లో కానీ కేసీఆర్ గారి పరిపాలన బాగానే ఉందంటారా కాలేజీల గురించి అంటే నాకు కూడా తెలియదు లేండి ఈ వ్యాపారం ఇష్టాలు మాకు అన్నీ తెలియదు డెవలప్మెంట్ అంటే మంచిగానే అందరు వ్యాపారాలు వేసుకునే మంచిగా మంచిగా నడుస్తుంది ఇక్కడ మంచిగా హన్మకొండలు మంచిగా నడుస్తుంది వ్యాపారాలు కానీ ఏది కానీ చేసుకునే వాళ్ళు మంచిగానే ఉంది మరి హన్మకొండలో మరి స్థానికంగా చూసుకుంటే మరి ఎమ్మెల్యే గారి పరిపాలన ఎమ్మెల్యే అంటే వినయ్ భాస్కర్ వినయ్ భాస్కర్ అంటే మంచిగానే ఉంది అంటారు కానీ మాకు అక్కడ రాక దేనికి తెలియదు నాకు ఈ వ్యాపారం తప్ప నాకు ఏది బయట విషయాలు తెలియదు ఆయన అయితే ఇంతవరకు ఎటువంటి చెడు అభిప్రాయం అయితే ప్రజల్లో లేదు మంచి మంచి అభిప్రాయం ఉంది అందరికి వినయ్ భాస్కర్ మీద అందరికీ బాగానే ఉంది మంచిగానే రోడ్లు అది మంచిగా మాకు వ్యాపారాలు కూడా అప్పుడు వద్ద అంటే మంచిగా పెట్టుకొని చూసి మంచిగా వేసింది మాకు కూడా అప్పట్లో రోడ్డు కొత్తగా రోడ్డు పడి వద్ద పెట్టద్దు అన్నారు వినయ్ భాస్కర్ వచ్చి పెట్టుకోండి మరి మంచిగా వేసింది మాకు ఇది వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి కాదు తర్వాత ఏది ఏ పని చేసుకున్న ఉంది అందరికి మంచిగానే ఉంది ఇక్కడ మంచిగానే వ్యాపారం మంచిగానే వేసుకుంటారు అందరు చాలా మంది వచ్చి అమ్ముకుంటారు ఇక్కడ మంచిగా జీవనోపాధి మంచిగానే ఉంది ఇక్కడ మరి ఎలాగ ఇప్పుడు మరి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటాం మరి వాళ్ళ పరిస్థితి అంటే ఏమో తెలియదు మరి నాకు అదే విషయాలు నాకు అన్ని ఎక్కువ శాతం తెలియదు పోటీ చేస్తున్నారని మీకు తెలుసు చేస్తాను చేస్తాను మరి బీజేపీ వాళ్ళు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తాను అందరు చేస్తాను మరి వాళ్ళ పరిస్థితి ఏమైనా మరి వాళ్ళ ఈ బీజేపీ వాళ్ళ కొంచెం మంచిగానే ఉంది అంటారు చాలా మంది మరి ఈసారి ఇది వస్తా కేసీఆర్ వస్తారా మరి బీజేపీ వస్తారా ఎవరు వస్తారు తెలియదు మధ్యలో మరి కేసీఆర్ ముచ్చట్ల గురించి ఎలా ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా రాష్ట్రంలో అంటే అందరు చాలా అనుకుంటారు మంచి రైతులకు అది ఇది మంచిగానే వేసిండ్రు మంచిగానే అప్పటికన్నా అన్ని వాటర్ అది కానీ ఇది కానీ మంచిగా వేసింది అది అంటున్నారు అప్పటికన్నా వాళ్ళు ఏం పనులు కేసీఆర్ కూడా చేసిండ్రు అందరూ అంటుండ్రు మంచిగానే ఉంది అంటున్నారు మరి రానున్న రోజుల్లో ఒకవేళ కాంగ్రెస్ వచ్చిందనుకో అప్పుడు ఎంత బాగా కాంగ్రెస్ చేస్తుందని మీరు ఏమైనా అనుకుంటున్నారు ఏమో కాంగ్రెస్ వల్ల అప్పుడు అన్ని చేసినారు కానీ ఏమైనా చేసినరా ఈ చంద్ర ఈ అది కేసీఆర్ గారు అన్ని వాటర్ది కాలేశ్వరం అన్ని డ్యాములు కరెంట్ లేకుండా ఎన్ని సంవత్సరాల కరెంటు కేసీఆర్ వచ్చిన కంటే కరెంటు బోర్డు బంద్ అదేం లేదు లేదు ఇంతవరకు ఏం బంద్ లేదు ఈ నచ్చిన కంటే అందరు వ్యాపారం చేసుకున్న కూడా కరెంటు కూడా మంచిగానే వచ్చింది అంత బాగానే ఉంది అందరికి బాగానే ఉంది అందరికి స్థానికంగా చూసుకుంటే వినయ్ భాస్కర్ గారు పర్లేదు పర్వాలేదు ఆయన మంచిగానే పనులు చేసేటోళ్ళు మంచిగానే చేస్తాను అందరికి బాగానే ఉంది ఆయన కూడా మరి ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా వినయ్ భాస్కర్ ఇక్కడ వస్తారంటా వస్తారు అనుకుంటున్నాను అయితే ఆయన చాలా శాతం కేసీఆర్ కూడా ఈసారి కేసీఆర్ వేస్తారు అనుకుంటున్నాను నేను అయితే నా మనసులో మరి నేనైతే అనుకుంటున్నా ఇక నాకైతే కేసీఆర్ గారు వస్తారని అనుకుంటున్నా అనుకుంటున్నా ఓకేనమ్మా థాంక్యూ